ఏం చేస్తే మేమందరం ఏమైపోవాలనుకుంటున్నారు మీరు ఎవరు లెక్కకు ఎవరు వచ్చారు ఎవరితో ఎవరు చేతులు కలిపి కొంప నాశనం చేయాలనుకుంటున్నారు తల్లి మీరు శర్మిలమ్మ ప్రతి ఇంట్లో ఉండే రామాయణమే కానీ ఇట్లా లేదు తల్లి ఇట్లా లేదు నువ్వు శతాబ్దపు జోకన్యావు మీ అన్న మాట్లాడింది నేను చెప్తా ఉన్నా ఈ శతాబ్దానికి సంబంధించిన చెల్లెలు నువ్వు 100 సంవత్సరాల నుంచి వెనక్కిపోతే ఈనాటి వరకు నీలాంటి చెల్లెలు ఏ ఇంట్లో ఏ కొంపలో ఉండదు ఏ కొంపలో ఉండదు నీలాంటి చెల్లెలు మా కర్మకు మా దరిద్రానికి నువ్వు మాకు తోడైనావు తల్లి నువ్వు మమ్మల్ని సర్వనాశనం చేసే దానికి కంకణం కట్టుకునేవు తల్లి నువ్వు శతాబ్దపు జోకు కాదు ఈ శతాబ్దానికి ఉండకూడినటువంటి చెల్లెలు నువ్వు జగనన్నకు ఆయన నీకొక్కడికే అన్న కాదు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నీది రక్తంతో కూడిన బంధం మా ఎన్నర్ది కోట్ల మంది ప్రజలకు సంబంధించిన పార్టీ క్యాడర్ సంబంధించిన మాది రక్తంతో సంబంధించిన బంధం కాదు హృదయానికి సంబంధించిన బంధం మాది మేము కడ వరకు ఉండేవాళ్ళం ఎన్ని నష్టాలు వచ్చినా కష్టాలు వచ్చినా జగన్ బ్రతికి ఉన్నంత వరకు జగన్తో ఉండేవాళ్ళం మేము మరి మా జీవితాలు ఏం కావాలా తల్లి నువ్వు జైల్లోకి పంపించి ఇంకోటి చేసి ఇంకోటి చేస్తే ఎంత అన్యాయం బయటోళ్ళు ఆయనను విమర్శించిరి బయటోళ్ళు కత్తి కట్టిరి కనీసం ఇంట్లో వాళ్ళన్నా నువ్వు కూడా కత్తి కడతావా రక్షాబంధం కడతారు చెల్లెళ్ళు వచ్చి దాని అర్థం పవిత్రమైనటువంటి ఆ చెల్లెల యొక్క సోదర ప్రేమ ఆమె సంకల్పము బలము కలిపి నీకు నేను తోడన్నా రక్షాబంధమై నీకు ఉంటా నేను విష్ణుచక్రమై నిన్ను కాపాడుతానని చెప్పి కట్టే రక్షాబంధం చెల్లెలు నువ్వేం కడతానావు తల్లి జైలుకు పోని కడతానావు నువ్వు అన్నను జైలుకు పంపించాలనే సర్వనాశనం చేయాలనే అన్న ఎందుకు లేకుండా పోవాలనే నీకు విపరీతమైనటువంటి ఆస్తులపైన ఆశ పెరిగింది తల్లి మీ అన్న ప్రేమతో పిలిచి ఇంత డబ్బులు ఇస్తా 1000 కోట్లు ఇస్తా 500 కోట్లు ఇస్తానంటే నీకు సరిపోలే సరిపోలే ఈ ఆస్తి అని చెప్తే మీకు ఇంకా చాలా ప్రజలకు తెలియని విషయాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమతో పిలిచి చెల్లెలకు అన్ని ఆస్తులు కలిపి ఈ 1000 కోట్లు తీసుకో తల్లి నేను ఇస్తానంటే 2000 కోట్లు కావాలంట అది మళ్ళీ కొన్నాళ్ళకు జగన్ పిలిచి 2000 కోట్లు ఇస్తానంటే 3000 కోట్లు కావాలంట అది ఎప్పుడు స్థిరంగా లేదు పోనీ ఆమెది ఏమైనా తండ్రికి సంబంధించిన ఆస్తి అంటే తండ్రికి సంబంధించిన ఆస్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆస్తి 1% కూడా షర్మిలమ్మ గారి వాదనలో న్యాయము లేదు 1% కూడా కుటుంబానికి సంబంధించినటువంటి చెల్లెళ్ళు అందరూ కూడా గౌరవించే స్థాయి కాదు గౌరవించాల్సిన పరిస్థితి ఏదన్నా వస్తే భారతమ్మను గౌరవించాలి మనం ఆడబిడ్డకి ఇన్ని 100,000 కోట్ల రూపాయల ఆస్తిని తన భర్త సంపాదించిన కష్టార్జితంలో నుంచి ఇస్తూ ఉంటే సహకరించింది చూడి సంతకం పెట్టింది చూడి భారతమ్మను అభినందించాలా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాలా జగన్మోహన్ రెడ్డి గారి కంటే భారతమ్మను అభినందించాలా గాలికి వినాయి ఆంధ్రజ్యోతి పత్రికలో ఈనాడులో TV5 ఏబిఎన్లో భారతమ్మ గొప్పతనం లేదు జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం లేదు చెల్లెలకు అన్న ఇచ్చిన 1000 కోట్ల ఆస్తి లేదు భార్య జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఆడబిడ్డకు సహకరించిన వైనము లేదు తండ్రి సమానంగా ఆస్తులు పంచినప్పుడు జగన్ ఒప్పుకునేది లేదు అన్నీ గాలికి వినాయి గాలికి పోయి ఇప్పుడు మాట్లాడే మాట లేదంటే చెల్లెల మీద తల్లి మీద కోర్టులో కేసు వేసినాడు జగన్ ఆస్తి కోసం అంట జగన్ తల్లి మీద కోర్టులో కేసు వేసినాడా ఇది కోర్టులో ఆస్తుల కోసం వేసిన కేసా కాదు కుట్రపూరితంగా మీరు మోసం చేసి ఆయన ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తే కళ్ళు తెరిచి కనుక్కొని జాగ్రత్త పడడం ఇక ఆస్తి అంటావా మీది కాదు జగన్మోహన్ రెడ్డి గారి కష్టార్జితం 100 సార్లు చెప్పిన ఈ మాట నేను ఇప్పుడు స్పష్టంగా చెప్తా ఉన్నాం షర్మిలమ్మకు కానీ విజయమ్మారికి కానీ ఈ కుటుంబ సమస్యను వీధిలోకి ఈడ్చింది మీరు షర్మిలమ్మ గారు బజారుకి ఈడ్చింది షర్మిలమ్మ గారు అన్నను సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకుంది షర్మిలమ్మ గారు చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపింది షర్మిలమ్మ గారు ఇంకా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతాం ఆయన మాట్లాడుతున్నాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే యా ఇంట్లో లేదు సార్ రామాయణము నాకు తెలియగలుగుతా నీ ఇంట్లో లేదు సార్ రామాయణం ముఖ్యమంత్రి గారు నీ తమ్ముడు రామమూర్తి నాయుడు పరిస్థితి మెంటల్ ఎక్కి గొలుసు వేసి కట్టేసినారు మీ తమ్ముడు ఇప్పుడు ఇంట్లో రూపాయి ఆస్తిలే మీ అమ్మ పరిస్థితి హైదరాబాద్లో ఉండే మీ అమ్మకి 5 ఎకరాల భూమి 100 కోట్లు అవుతుంది చెల్లెళ్ళకి ఇచ్చినావా ఎవరికన్నా ఇచ్చినావా నువ్వు బామర్దులను తోడళ్ళను వాడుకునే సమస్య గాలి వదిలేసిన సమస్య లక్ష్మీపార్వతి మీ సమస్యలు జూనియర్ NTRకు నందమూరి వంశానికి ఉండే సమస్యలు
పవన్ కళ్యాణ్ కు పిల్లలకు ఉండే సమస్యలు ఎన్ని చెప్పాలా ఎంతమంది చెప్పాలా ఇంటింటికి ఒక రామాయణం ఉంది ఇంటింటికి ఒక రామాయణం ఉంది మీ రామాయణాలు ఏ బుద్ధి మేము సాక్షి పత్రికలో రాయలే మీ రామాయణాలు ఏ బుద్ధి మేము ప్రస్తావించలే ఇల్లు అన్నాక కుటుంబం అన్నాక సభ్యులు ఉంటారు సంసారం ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి చిన్న చిన్న మనస్పర్తలు ఉంటాయి మాట్లాడుకుంటారు కలుసుకుంటారు ఇట్లా ఆంధ్రజ్యోతి పత్రికల మాదిరి ఈనాడులో మాదిరి టీవీ 5 లో మాదిరి ఏబిఎన్ లో మాదిరి వండి వార్చే ప్రయత్నం చేయలే ఇంటింటికి మీ రామాయణం ఉంది మీది ఒకటి కాదు రెండు కాదు మీ ఇష్టం వచ్చిన నాయకుల పేరు చెప్పు సమస్యలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు యొక్క కుటుంబం కుటుంబం ఆయనది అసలు ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి ఎంతమంది తమ్ముళ్ళు ఎంతమంది చెల్లెళ్ళు ఏమి సంసారం ఏమి కథ అంటే ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు అంత రహస్యమా ముఖ్యమంత్రి గారు నీ వంశ చరిత్ర నీ వంశ వృక్షం గురించి ఎవరికి తెలియదు అంత గోప్యం ఎందుకని అంటే కుటుంబ వ్యవస్థలో ఉండబడినటువంటి విలువలు నీ దగ్గర లేవు అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలోనే ఉన్నాయి అన్నలని చెల్లెళ్ళని తమ్ముళ్ళని ప్రేమలని బంధాలని కష్టం వస్తే ఉండడం అని చెప్పి ఉంది ఏమంటే ఇన్ని సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మా దరిద్రానికి ఇదిగో ఇమ్మ మాకు తోడైంది షర్మిలమ్మ మా గౌరవాన్ని మా వంశ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ గౌరవాన్ని వంశ గౌరవాన్ని బజారికిచ్చడానికి మా దరిద్రానికి తల్లి తోడైంది మాకు లేకపోతే ఇంతవరకు మచ్చలేని కుటుంబం రాజశేఖర రెడ్డి గారిది అంత అన్యోన్యత కలిగిన అన్నదమ్ములు వాళ్ళు ఎక్కడికమ్మా ఎక్కడికి నీ ప్రవర్తన తల్లి స్పష్టంగా నీ గురించి నాకుండే అభిప్రాయం అయితే నీకు అహంకారము ప్లస్ అత్యాస ఈ రెండు కలిపితేనే షర్మిలమ్మ విజయమ్మ గారికి చేతులెత్తి నమస్కరించి చెప్తానమ్మ తల్లి మీ బిడ్డగా తల్లి మాకు సంబంధించిన వాడు జగన్ మా ప్రాపర్టీ మా ఆస్తి జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకుల ఆస్తి ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం పుట్టినటువంటి బిడ్డ జగన్మోహన్ రెడ్డి ఇక మీవాడు కాదు మావాడు మాకు సంబంధించిన వాడు మీ ఇష్టానుసారం మీరు ప్రవర్తించి ఆయన ఇబ్బంది పెడితే సూచా ఊరుకునే దానికి ఎవరు సిద్ధంగా లేరు ఎంత గట్టిగైనా మాట్లాడతాం ఎంత గట్టిగైనా వీధిలోకి వచ్చి మాట్లాడతాం ఇంత దూరం వచ్చిన తర్వాత వీధిలో పడిన తర్వాత ఇంకా మెల్లిగా మాట్లాడుకోవాల్సిన అవసరమేముంది దాచిపెట్టుకోవాల్సిన పని లా ట్రిబ్యునల్ పోయినాడు ఏమని పోయినాడు ఆయన